స్వదేశంలో సులభంగా కివీస్పై గెలుస్తారు అనుకున్న సేన ఒక్కసారిగా చతికిల పడింది మొదటి టెస్ట్ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందేమో అనుకుంటే రెండో మ్యాచ్లో కూడా ఓడిపోయి సిరీస్ ని చేజారిపోయింది దీంతో ఒక్కసారిగా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ రసవత్రంగా మారింది అనూహ్యంగా వేరే జట్లకు డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే వెళ్లే అవకాశాలు పెరిగాయి మొన్నటి వరకు డబ్ల్యూటీ సిరీస్లో లో టాప్ పొజిషన్లో కొనసాగిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో సేన పరిస్థితి సందిగ్ధంలో పడింది పూణేలో జరిగిన మ్యాచ్ ముందు వరకు అరవై ఎనిమిది పాయింట్ ఉన్న భారత జట్టు విజయాల శాతం ఒక్కసారిగా అరవై రెండు పాయింట్ ఎనిమిది రెండుకి పడిపోయింది అంతేకాదు కివీస్ చేతిలో మూడో మ్యాచ్లో కూడా ఓడిపోతే మనం డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ స్థానాన్ని కూడా కోల్పోతాం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి ఏ ఏ జట్ల నుండి పోటీ ఉండబోతోందో ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఉన్న టేబుల్ పరిస్థితి ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ లో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా శ్రీలంక న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా జట్లు ఉన్నాయి వీరికి మాత్రమే ఫైనల్కి వెళ్ళే వెళ్లే అవకాశాలు సజీవంగా ఉన్నాయి ఈ జట్లకు మాత్రమే విజయాల శాతం అరవై ఐదు కంటే ఎక్కువ సాధించే అవకాశం ఉంది ఇక తాజాగా పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ కోల్పోవడంతో ఇంగ్లాండ్ ఈ రేసు నుండి వైదొలిగింది ఇప్పుడు మిగతా జట్లలో ఫైనల్ చేరే అవకాశం ఎవరికి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం మొదటగా ఆస్ట్రేలియా శ్రీలంక దక్షిణాఫ్రికా జట్ల కోసం మాట్లాడుకోవాలి ప్రస్తుతం అరవై రెండు పాయింట్ ఐదు సున్నా విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో యాభై ఐదు పాయింట్ విజయాల శాతంతో శ్రీలంక మూడో స్థానంలో నలభై ఏడు పాయింట్ ఆరు రెండు విజయాల శాతంతో సౌత్ ఆఫ్రికా టేబుల్ ఐదో స్థానంలో ఉన్నాయి అయితే త్వరలో శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య అలానే సౌత్ ఆఫ్రికా శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్లు జరగనున్నాయి ఈ మ్యాచ్ ఫలితాల ఆధారంగా ఒక జట్టు అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుండి వైదొలుగుతుంది ఈ క్రమంలో ఆ జట్లో విజయాల శాతం అరవై నుండి అరవై ఐదు మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు టీమిండియాపై వరుసగా రెండు విజయాలు సాధించడంతో న్యూజిలాండ్ జట్టు విజయాల శాతం అమాంతం యాభైకి చేరుకోవడంతో వారు అనూహ్యంగా నాలుగో స్థానంలోకి దూసుకువచ్చారు వీరి చేతిలో ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి ఈ నాలుగు మ్యాచ్లు గెలిస్తే వారి విజయాల శాతం అత్యధికంగా అరవై నాలుగు పాయింట్ రెండు ఎనిమిదికి చేరుకుంటుంది అదే గనుక జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరాలి అనుకునే ఏ జట్టైనా వేరే జట్టు సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది అలా కాకుండా అరవై ఐదు కంటే ఎక్కువ విజయాల శాతం దక్కించుకోగలిగితే ఆ జట్టు ఎవరిపైనా ఆధారపడకుండా సులభంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరుకోవచ్చు ఈ క్రమంలో టీమిండియా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అనేది ఇప్పుడు చూద్దాం టీమిండియా చేతిలో ప్రస్తుతం ఆరు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి ఎవరితో సంబంధం లేకుండా మన వాళ్ళు నేరుగా ఫైనల్ కి వెళ్లాలంటే ఆరులో ఐదు మ్యాచ్లు తప్పక గెలవాలి అప్పుడు మన పీటీసీ శాతం అరవై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిదిగా ఉంటుంది అదే నాలుగు మ్యాచ్లు గెలిస్తే మన వాళ్ళ పీటీసీ అరవై నాలుగు పాయింట్ సున్నా మూడు దగ్గర ఆగిపోతుంది ఈ స్టేజ్లో మనకి పెద్ద ప్రమాదం ఉండదు అయితే మిగతా జట్లపై కొద్దిగా ఆధారపడాల్సి వస్తుంది అలా కాకుండా మూడు మ్యాచ్లు మాత్రమే గెలిస్తే మన గెలుపు శాతం యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు దగ్గర నిలిచిపోతుంది అప్పుడు మనకంటే ఎక్కువ పీటీసీ సాధించే అవకాశమున్న న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్ గా మారుతుంది ఈ తలనొప్పిలన్నీ లేకుండా ఎవరిపై ఆధారపడకుండా మన జట్టు సులభంగా ఫైనల్ కి చేరాలంటే మొదటి దారి ఆరు మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లను రోహిత్ సేన తప్పక గెలిస్తే మన పీటీసీ శాతం అరవై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిదికి చేరుతుంది మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు రెండో దారి నాలుగు మ్యాచ్లు గెలిచి కనీసం ఒక మ్యాచ్ ని డ్రా చేసుకోగలగాలి అప్పుడు మన పీటీసీ అరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిదిగా ఉంటుంది మూడో దారి కనీసం మన జట్టు మూడు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు డ్రా చేసుకోగలగాలి అప్పుడు మన విజయాల శాతం అరవై నాలుగు పాయింట్ సున్నా మూడుకి కి చేరుకుంటుంది ఈ సందర్భాల్లో మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా డబ్ల్యూటిసి ఫైనల్ కి చేరుకోవచ్చు ఒకవేళ మూడు కంటే తక్కువ మ్యాచ్లు మాత్రమే గెలిచే పరిస్థితి ఏర్పడితే అలాంటప్పుడు టీమిండియా కనీసం మిగతా మ్యాచ్లను డ్రా చేయడానికైనా కష్టపడాలి అలా చేయగలిగితే మనం కనీసం రేసులో నిలుస్తాం మిగతా వారి గెలుపు ఓటములపై ఆధారంగా ఫైనల్ కి చేరే అవకాశం ఉంటుంది అయితే ఇది టీమిండియాకి ఏమాత్రం అంత మంచి విషయం కాదు మరి ప్రస్తుతం టీమిండియా ప్రదర్శన ఆధారంగా మన వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరుకుంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి